సంప్రదాయ భారతీయతకు సనాతన ధర్మము అని పేరు. ఇది నిరంతరము, దీని స్వరూపము ఎన్ని రూపములలో ఎన్ని పేర్లతో ఉంటుందో అది నిరంతరము నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉండడమే భారతీయ జీవన ప్రమాణం. దాన్నే భారతీయత అంటాం. సనాతనం అంటే దానికి ఈనాడు పుట్టింది అని ఎవరు చెప్పడానికి సాధ్యం కానటువంటి ఒకటి, ఈ జగత్తు నిత్యమా నిరంతరమా అని కూడా ఒక విమర్శ ఉంది. నిత్యమంటే మధ్యన అవరోధం లేనిది, నిరంతరము అంటే అంతరాయము లేనటువంటిది. రెండు ఒక అర్థాన్ని సూచిస్తున్న ప్రతి సృష్టికి ప్రళయం అంటూ ఉండడం చేత, మళ్ళీ పునఃసృష్టి జరుగుతూ ఉండడం చేత నిత్యము నిరంతరము అని రెండు పేర్లు కూడా శాస్త్రవేత్తలు వాడుతున్నారు. ఎలాగా అంటే రోజు ఒక తారీఖు మారుతోంది, రోజు సూర్యోదయం అవుతోంది, కానీ పగలికి పగలికి మధ్యని రాత్రి అంతరంగా ఉంది. ఇది సృష్టిక్రమం అని అంటున్నారు భారతీయులు. ఈ సనాతన ధర్మాన్ని ఏ విధంగా ఈనాటి వరకు జ్ఞాపకం చేసుకుంటున్నారు అంటే, మన సంవత్సరం ఒక యజ్ఞంతో పోల్చారు. ఆ యజ్ఞంలో ఆద్యంతములు ఒక సంవత్సరం పరిమాణం తీసుకుని దానికి ఉన్నట్టుగా భావిస్తున్నామే కానీ కాలమేమో అపరిచ్ఛిన్నమై ఉన్నది. అందులో జరిగే సంఘటనలు మాత్రమే కాలానికి పరిచ్ఛిన్నతను సూచిస్తున్నాయి. మనిషి జన్మ కూడా ఒక జన్మ పుట్టడం చేసుకోవడానికి సంపూర్ణమైనటువంటి తత్వ అనుభూతి కావాలి. అర్థం చేసుకోవడానికి బుద్ధి, బుద్ధిగతమైన వేదాంత విచారము కొంతవరకు సహాయం చేస్తుంది. అందువల్ల ఈ విషయాన్ని తెలుసుకోవడానికి తపస్సులనే పూర్వం మహర్షులు ప్రారంభంలో చేసి ఆ తపఫలంగా వచ్చిన విజ్ఞానాన్ని భాషా రూపంగా మనకు ఇచ్చినప్పటికీ, భాషను మనం ఎంతో అర్థం చేసుకునే ప్రయత్నం బుద్ధితో చేస్తున్నప్పటికీ, దానిని నిత్య జీవన విధానంగా కూడా అనువర్తింపజేసుకుంటూ రోజు కూడా దినచర్య నుంచి సంవత్సరం అంతవరకు కూడా ఒక నిత్య ఉత్సవ నిబంధన ఏర్పాటు చేసుకొని ఆ జీవన ప్రమాణంలో ఉంటున్నాం. ఇదంతా కూడా ఏంటంటే ఆ తత్వాన్ని సత్యాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నపూర్వకమైనటువంటి బాహ్యాభ్యంతర స్వరూపమైనటువంటి ఒక జీవన విధానం. ఇందులో అంతర్యాగం ఉన్నది, బహిర్యాగం ఉంది, జీవన ప్రమాణాలు ఉన్నాయి, సుఖం ఉన్నది, దుఃఖం ఉన్నది, పరిమాణాలు ఉన్నాయి, పరిణామం ఉంది. ఈ విధంగా జీవిస్తున్నాం. ఎప్పటి నుంచి దుర్గాదేవి రాక్షసులను సంహారం చేసింది సృష్టికి ప్రారంభంలో, శుంభనిశుంభుని వధి వాళ్ళు వధింపబడ్డారు, మహిషాసుర మర్దనం జరిగింది. ఆ కాలం త్రిపురాసుర సంహారం ఇప్పుడు మనం చెప్తున్నామే, దానికంటే చాలా పూర్వం త్రిపుర అనేటువంటి పరాశక్తి చేత సంహరించబడిన దుష్టు శక్తులు అవి. త్రిపుర అంటే త్రిభిపుర ముగ్గురు మూర్తులకి పూర్వం ఉన్నటువంటి చైతన్యం. ఆ కాలం నుంచి అది ఇప్పుడు చదువుకుంటున్నాం. ఆ అమ్మవారి విజృంభణం, ఆ రాక్ష సంహారము, త్రిపుర అనేటువంటి అమ్మవారు ఈ సృష్టికి ప్రారంభంలో త్రిమూర్తులను పుట్టిన తర్వాత ఒక క్రమంలో జరగవలసినటువంటి ప్రణాళిక, దీనికి అంతరాయం కలిగించేటటువంటి శక్తులు అయితే ఆ ప్రాభవంలో వాటికి ప్రాదుర్భావంలో సృష్టి యొక్క నిర్మాణంలో అంతర్భాగంగానే ఉన్నాయి దుష్టశక్తులు కూడా. అవి ఎక్కడి నుంచి ఆ సృష్టి నిర్మాణకర్తలు అనుకోని విధంగా, ఊహించని విధంగా ప్రమాదవశాత్తు బయట నుంచి వచ్చినవి కావు, అందులోనే ఉన్నాయి.
వాటిని సంహారం చేసిన కాలాన్ని ఇప్పుడు స్మరిస్తున్నాం. త్రిపురాజుల సంహారం రుద్రుడు చేశాడు, అది స్మరిస్తున్నాం. అనేక అవతారములలో అనేక దుష్ట శక్తులను సంహరించాడని హరి యొక్క అవతారములను స్మరిస్తున్నాం. ఆ తర్వాత రాముడు అవతారం, తర్వాత కృష్ణ అవతారం, ఆ తర్వాత బుద్ధావతారం, ఆ తర్వాత మహాత్ములు బోధ చేసిన శంకరుడికి జయంతి, రామానుజ జయంతి, మొన్న మన త్యాగరాజు గారి జయంతి. ప్రతిదీ చేస్తూ ఉన్నాం. ఈ సృష్టి ఎప్పటి నుంచి మొదలైందో దాని చరిత్ర అంతా కూడా మనం మర్చిపోకుండా నిత్యోత్సవంలో జీవన విధానంలో ఇమిటించి మనల్ని మర్చిపోకుండా చేశారు. దీనిని భారతీయత అంటారు, సనాతన ధర్మ విధిలో జీవించడం అంటారు. బుద్ధి ఎప్పుడైతే మనుషుడికి ఆధార ఆధేయ స్వభావం కలిగిన బుద్ధికి తత్వజ్ఞానానికి ఎప్పుడైతే ఒక సంబంధం ఏర్పడిందో అప్పుడు సిద్ధాంతములు వేల కొద్ది పుడుతూనే ఉంటాయి. ఎవరి అంతఃకరణలో వారికి పూర్వ సంస్కృతిని వారి యొక్క బుద్ధిగతమైనటువంటి విజ్ఞానం, వారి సానుభవం, ఈ విధంగా అనేక మంది ఉంటూ కాలక్రమేణా వస్తూ ఉండగా అనేకం పుడుతూనే ఉంటాయి. ఎన్ని సిద్ధాంతములు, ఎన్ని రాద్ధాంతములు, ఎన్ని పుట్టినప్పటికీ ఈ సనాతన ధర్మం, ఈ మహాప్రవాహం అంతరాయం లేకుండా కాలంలో ఓతప్రోతంగా ఎప్పుడు ఉంటూ ఉంది. దానిని గుర్తించమని మాత్రమే మన పెద్దలు చెప్తున్నారు. పూర్వం మహర్షుల కాలం గడిచింది, బ్రహ్మర్షుల కాలం గడిచింది, కృష్ణావతార కాలం వచ్చేటప్పటికీ బ్రహ్మణ్యులు, బ్రహ్మవేత్తలు, విజ్ఞస్వరూపం తెరిచిన వారు, తపస్సులు, తపోధనులు, లోకరక్షక శక్తి కలిగినట్లు తపోధనం కలిగిన వారు అనేక మంది ఉన్నారు. ఈ సనాతన ధర్మం యొక్క నిత్యస్వరూపం, సంపూర్ణ స్వరూపము ఇలా ఉంటుంది, దీని గురించి ఇలా తెలుసుకోండి అని ఒక గ్రంథ రూపంలో, ఒక బోధ రూపంలో చెప్పగలిగిన శక్తి, సమర్థత, సమగ్రత ఏ మహర్షి కూడా తన ఎందు ఆరోపించుకోలేదు. వారు బ్రహ్మవేత్తలే, బ్రహ్మణ్యులే, జ్ఞానులే, నిగ్రహానుగ్రహ సమర్థులే, బ్రహ్మదర్శనం చేసిన వారే, అన్ని లోకమును తపస్సులు చేసి జయించిన వారే. కానీ ఈ నిజస్వరూపం ఇట్లా ఉంటుంది అని చెప్పి సామాన్యమైన భాషలో చెప్పేటటువంటి ఆ తాత్విక అంతస్తు, ఆ పరిజ్ఞానం ఉంది, వారి జ్ఞానం వారికి ఉన్నప్పటికీ కూడా సమగ్రమైన స్వరూపం ఏదో అది చెప్పడానికి అర్హత వారు తమపై ఆరోపించుకోలేదు. కేవలం అనుగ్రహ స్వరూపం, అనుగ్రహం చేతనే మనిషి బుద్ధిలో ఎన్నెన్ని వికారములు, అందులో ఎన్ని విధములైన ఆలోచనలు, ఎన్ని విధములైన తుది నిర్ణయాలు, ఎన్ని విధములైన నిర్ణయం మీద ఆధారపడిన బోధలు ఎన్నెన్ని జరుగుతో సిద్ధాంతాల మధ్యనే ఇది ఉత్తమం, ఇది అనుత్తమం, ఇది అధమము, ఇది కాలానుగుణ్యము, ఇది నీకు, ఇది నీకు, ఇది నాకు అనేటువంటి భేదాలతో కూడుకున్నటువంటి ఒక బహుముఖమైనటువంటి ఒక ప్రజ్ఞను తాను ఒక్కడే ఒక సమగ్రమైనటువంటి ఒక బోధలో ఇచ్చినటువంటి వాడు కృష్ణ పరమాత్ముడు. కాబట్టి సృష్టి ఆది నుంచి అయితే ఆయన కాలం వరకు ఉన్నది చెప్పి సరిపోయిందా, మరి తర్వాత 5000 సంవత్సరములు గడిచినాయి కదా అంటే ఏదైతే అతడు బోధించాడో భవిష్యత్ కాలంలో కూడా అదే తుది నిర్ణయం. అందుకని అతన్ని మనం జగత్త్రయ గురు, జగద్గురు అంటేనే జగత్ అంతా ఉన్నంత ఎంత ఉందో అంతకాలం ఉండేవాడని అర్థం. 100 ఏళ్ళు బతికినా, 1000 గ్రంథాలు రాసినా, బోధ చేసినా, తానికి ఒక బ్రహ్మానుభూతి కలిగినా, 100 మందికి చెప్పినా జగద్గురువు కాలేడు. ఆ కాలానికి, ఆ ప్రజలకు, ఆ వ్యక్తులకు, ఆ సంబంధిత వాతావరణానికి మాత్రమే గురుత్వం ఉంటుంది. కానీ జగద్గురు అంటే చిన్న మాట. అయితే ఉత్కర్ష, ఒకరిని గౌరవించేటప్పుడు ఆ పదంతో గౌరవించడం కూడా మన సాంప్రదాయంలో ఒక భాగంగా ఉంది. గౌరవించేటటువంటి సాంప్రదాయం ఉంది, కానీ దాన్ని స్వీకరించే సాంప్రదాయం ఎవరికీ లేదు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి, అందరూ కలిసి ఈ ఇండియాలో ఉండేటటువంటి 500-600 యూనివర్సిటీస్ కలిసి నువ్వు జగద్గురుని ఒకరికి ఒకరోజు ఇచ్చినా అతడు ఆ మాట అనుకుంటే మాత్రం ప్రమాదం.
వాళ్ళకి కాదు, అతడికే ప్రమాదం. ఈ విధంగా సనాతన ధర్మం ఇప్పటికీ ఉంది, ఉండబోతోంది. మన తరం ఇవాళ ఈరోజు ఇక్కడ ఉన్నాం, నూరేళ్ల తర్వాత మనం ఇక్కడ ఎవరు ఉండం, నూరేళ్ల క్రితం లేము. కానీ ఒక నదిలో నది శాశ్వతము, అందులో నీరేమో అశాశ్వతము, క్షణికం నీరు. ఆ విధంగానే ఈ మహాప్రవాహంలో మన శరీరాలు మాత్రమే అనిత్యములు, కానీ మనం ఎప్పుడూ ఉన్నామని చెప్తున్నారు. ఆ మాట కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, నేడు అదే సత్యం. ఎప్పుడు ఉన్నవాళ్ళమే మనం, ఎందుకు ఇంకా ఉంటూనే ఉన్నాం అంటే ఉండడం మానలేదు కాబట్టి. ఎప్పుడో మరి ఏం చేయాలి, ఇక్కడికి తిరిగి తిరిగి రావడం మానుకో. ఇక్కడ ఎన్ని మాటలు వచ్చినా ఇదే కథ, ఇదే జీవనం, ఇదే మృత్యువు, ఇదే సుఖ దుఃఖములు. ఇందులోంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేసిన జన్మ ఏదైతే ఉన్నదో అది నీ యొక్క పరిణామ దశలలో తుది దశ. దానికి ఏం చేయాలి? ఇదిగో ఈ మహాప్రవాహంలో వేలాది సిద్ధాంతములు, వేలాది గురువులు సిద్ధాంతములు ఎన్నో ఉన్నాయే. నీకు ఏది నచ్చిందో అది తీసుకున్నా పర్వాలేదు, కానీ భేద బుద్ధితో దేన్ని స్వీకరించవద్దు. ప్రత్యేక బుద్ధి వేరు, భేద బుద్ధి వేరు. 10 మార్గాలలో ఈ మార్గం నాది, ఇది నాకు ఉత్తమం, అన్నిటికంటే ఉత్తమం అని చెప్పి అధికారం వెడికలేదు. 100 మార్గాల్లో ఇది అత్యుత్తమైనది కాబట్టి నేను తీసుకున్నాను అంటే 100 పరిశీలించి పరీక్షలన్నీ బాగా వాటికి చేసి నీవు చేసిన నిర్ణయమని అర్థం వస్తుంది. అందులో అహంకారమే వస్తుంది, కానీ నిర్ణయాధికారం లేదన్నమాట మర్చిపోయాడు. తనకి అనుసరించబడి తను ఏది అనుసరిస్తున్నాడో, ఇది నాకు ఈశ్వరానుగ్రహం చేత లభించింది అని అనుకుంటే అప్పుడు ఆ మార్గానికి, తను అనుసరించి నమ్ముకున్న మార్గానికి కర్త, బోధ, గురువు ఈశ్వరుడు అవుతాడు. భేద బుద్ధి లేనటువంటి సాంప్రదాయ మార్గంలో ఉన్నవారు ఒక మహాసనాతన ధర్మమైనటువంటి మహాప్రవాహంలో ఒకటిగా ఉండడం చేత దానికి కర్త అయిన ఈశ్వరుని గురువుగా గుర్తించిన వాడు ఉత్తీర్ణుడు అవుతాడు. దీనికి ఏమి సందేహం లేదు. సంఘర్షణ అజ్ఞానం చేత లేదా పరిమిత జ్ఞానం చేత వస్తుంది. పరిమిత జ్ఞానం కూడా అజ్ఞానం కిందే లెక్క. జ్ఞానం అనేటువంటి ఒక సంపూర్ణమైన ఆకాశం అంటే ఒక కిలో ఆకాశం, 5 కిలోల ఆకాశం అలా ఉండదు కదా. జ్ఞానం అనేది ఒకటే వస్తుంది. కొంత నేను తెలుసుకున్నాను అనకూడదు, పూర్తిగా తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా తెలియలేదు అన్నాడే 100 రోజు. ఎప్పుడు తన్ని తాను అర్జునుడిగా అసంపూర్ణుడిగా భావిస్తూ ఈ జగద్గురు అయినటువంటి శాశ్వతుడై నిత్యుడైనటువంటి సర్వకర్త అయినటువంటి సర్వహర్త అయినటువంటి సర్వమార్గ ప్రవర్తకుడైనటువంటి కర్మఫల నిర్ణాయకుడైనటువంటి ఈ మహత్కర్త ఎవరైతే ఉన్నారో అతడిని జగద్గురుగా భావించినంతకాలం మన విషయం. ఎవరు కూడా గురుస్థానం అంటే తనతో పాటు తనని అనుసరించిన భక్తులు తనతో తన దగ్గర ఆగిపోకుండా చూసుకునేవాడు గురు. ఇంకా వెళ్ళిపో, ముందుకు వెళ్ళు, వెళ్ళు వెళ్ళు, నేను కాదు ఇంకా ముందుకు వెళ్ళు 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 అని తన దగ్గర ఉంచుకోకుండా పంపించినవాడే ఆ గురువు యొక్క స్వరూపం తెలుస్తున్నాడని అర్థం. ఆ విధంగా ఎక్కడా కూడా ఆర్టీసీలో బ్లాక్ అయిపోయినట్టు, స్క్లెరోసిస్ వచ్చినట్టు ఈ మార్గాల్లో వెళ్ళేటువంటి శిష్యులు గురువు దగ్గర ఆగిపోతారు. ప్రవాహం ఆగిపోతే, రక్తాత్ ప్రవాహం అయిపోతే అది రోగం, ప్రమాదం, చాలా ప్రాణం తీస్తుంది, నిరంతరం తిరుగుతూ ఉంటుంది. ఈ మిడ్బ్రెయిన్ నుంచి పాదాంతం వరకు 7 నిమిషాలతో పాటు ప్రతి రక్త చుక్క తిరుగుతూ ఉంది. అందుకనే బాగున్నాం, ఎక్కడైనా ఒక్క చుక్క ఆగిపోయినా ప్రమాదం. ఆధ్యాత్మిక మార్గంలో ఎక్కడ ఎవరు కూడా ఆగకూడదు. ఆ జీవాత్మకు పరమాత్మ ఒక్కడే సంపూర్ణమైన భక్తుడు. ఈ జీవుడు ఎన్ని జన్మలు పూర్వం నుంచి ఇక్కడ ఉన్నా పశుపక్షాదులతో, వృక్షంతో ప్రారంభించి ఈనాడు మనుషుడైనా చివరికి అతడు లయం చెందే వరకు కూడా ఆద్యంతము తన యొక్క ఆద్యంతము అతడున్నాడు, అతడు ఆద్యంత రహితుడు. ఇందువల్ల మనం తెలుసుకునేది ఏమిటంటే మన ధర్మాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడు మనం అర్థం చే కొంతవరకు ప్రయత్నం చేసి తెలుసుకున్నటువంటి కృష్ణ పరమాత్మ యొక్క స్వరూప స్వభావముల్లో నిత్యము శాశ్వతమైన ధర్మాన్ని నిర్వచనం చేశాడు. నిర్వచనం చేసిన తర్వాత ప్రవచనం చేశాడు, ఆ తర్వాత విశ్లేషణ చేశాడు,
ప్రశ్నలు తీసుకున్నాడు, సమాధానం చెప్పాడు. అతడు చెప్పిన శ్లోకములు అతడు తిన్న వెన్నముద్దల్లాంటివే కానీ కఠినమైన ఋగ్వేదంలోంచి రుక్కులు లాంటివి కాదు. ఉన్నది ఆ రుక్కులు ఇదివరకే ఉన్నాయి. అవి అర్థం చేసుకునే శక్తి అర్జునుడికి ఉంటే ఇతను బోధించే పని లేదు. ఇంత విజ్ఞానం అనేది మహర్షులు ఉన్నారు. చిన్నప్పటి నుంచి విద్యావంతుడైన సుక్షత్రియ వంశంలో పుట్టాడు, సందేహాలు వచ్చాయి. అయితే సందేహానికి ఒక సంఘటన కారణం అవుతుంది. మన అందరి జీవితాల్లో కూడా సంఘటనలు వస్తున్నాయి, కానీ సంఘటనలో విశ్లేషణ చేసి సరైనటువంటి ప్రశ్న వేసి సరైన సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేయడం పేరు సాధన. దాన్ని ఎప్పుడు గడిచిపోతుందా ఈ సంఘటన అని ఎదుర్కోవడం చేత అది దౌర్బల్యం అవుతుంది. సంఘటన వచ్చినప్పుడు అక్కడే సుస్థిరుడై అందుకని యుధిష్ఠిరుడు దానికి పేరు వచ్చింది. ఇతని యుద్ధ కృతనిశ్చయ అనేది అన్నాడు అతని యుధిష్ఠిరుడు. అతని ప్రశ్న అడగలేదు. దుఃఖం మాట ఏడుచురాడు, మాకు దయతో ఏడుచురాడు, మాకు నిర్వేదంతో బంధు తిరుగుతూ ఉన్నాడు, ఇంత పాపం ఉంటాడు, పుణ్యం అనుకుంటాడు, ఏదో ఉన్నప్పటికీ యుద్ధం ఎందు స్థిరుడే అంటే సంఘటన ఎందు తాను సుస్థిరంగా దీని అర్థం ఏదో తెలుసుకునేందుకు విశ్లేషణ చేసి దాంట్లో కొట్టుకుపోగలడానికి నిలబడగలిగిన శక్తి అతడికి ఉంది. సంఘటనను అర్థం చేసుకునే ప్రయత్నాన్ని చేయగలిగినటువంటి శిష్య స్వరూపం అర్జునుడు. ఇతడు ఆ విషయాన్ని తెలుసుకునేటటువంటి జిజ్ఞాసు ఇతడు అర్జునుడు. మనం యుధిష్ఠుడిలా ఉండలేము, కానీ జిజ్ఞాసుగా ఉండాలి. ప్రతి సంఘటనలోనూ కూడా ఒక ప్రశ్న మొత్తం సంఘటనకి అంత జల్లించి ఒక ముద్ద చేస్తే ఒక్క ప్రశ్న అందులోంచి వస్తుంది. ఏమిటా ప్రశ్న? నేను చాలా విద్యావంతుణ్ణి, చాలా సమర్థత కలిగిన వాడిని, నాకేమో ఒక పదవి రావాల్సి ఉంది, ఈ లక్షణాలు ఏమీ లేని వాడికి ఒకటికి ఇచ్చారు, నాకు రాలేదు. ఇది నా నేను అతడు ఒకరికి పదవి రావడం రాకపోవడం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క దృష్టి. నాకు వచ్చిందని అతడు సంతోషిస్తున్నాడు, ఇచ్చినవాడేమో నేను ఇవ్వదలుచుకున్న వాడికి ఇచ్చానని అతడు సంతోషిస్తున్నాడు. కొందరేమో ఇతర పక్షము సమర్థిస్తున్నారు, మరికొందరు ఇతర పక్షం ఉండి విమర్శిస్తున్నారు, నాకు రాలేదు ఇది దుఃఖిస్తున్నారు. సంఘటన ఒకటే కానీ 1000 రూపాయలు 1000 రకాలుగా చూస్తున్నారు. దాని యొక్క పరమార్థం అంతరార్థం ఏది? ఎందుకు అంటే కర్మ యొక్క స్వరూపం ఏది? సమిష్టి కర్మ, వ్యక్తిగత కర్మ, భాగస్వామ్యమా, లేక అవిభాజ్యమైనటువంటి కర్మస్వరూపం ఒకటి ఉందా? విభాజ్యమైన కర్మస్వరూపం పెద్ద పెద్ద ప్రశ్నలన్నీ కూడా వేసుకునేటట్టయితే ఇంతమంది కర్మ కలిసి నాకు ఇది రాకపోవడం అర్థమా? లేక నా ఒక్కడి కర్మ చేతనే ఇది రాలేదా? వాడి పుణ్యం ఎక్కువ కావడం చేత వాడికి వచ్చిందా? నా ఇద్దరికంటే నిర్ణయం చేయగలిగినటువంటి వాడికి ఈశ్వర ప్రేరణ వాడికి ఇప్పించాడా? ఎన్నో ప్రశ్నలు. ఒక్క ప్రశ్న వేయగలిగితే మీమాంస చదివినట్టు. ప్రశ్న సరిగా వేడ్చిన వాడు సమాధానం తప్పక పొందుతాడు. ఎంతవరకు మనకి అవిద్య ఉంటుందంటే సరైన ప్రశ్న మనసులో పుట్టనంత వరకు. రోజు ఒక ప్రశ్న, రోజు ఒక సమాధానం, మర్నాడు ఇంకో కొత్త ప్రశ్న. ఇన్ని ప్రశ్నలు లేనే లేవు అసలు, ఒకటే ప్రశ్న. ఆ ఒక్క ప్రశ్న వేసుకోగలిగిన వాడు సిద్ధపురుషుడు అవుతాడు. అట్టి దాన్ని గురించి బోధ చేసేటువంటి గురువు కృష్ణపరమాత్మని నా నమ్మకం. అయితే ఈ గీతకి ఎన్ని భాషలు కానీ ఏ భాషను చదివితే చాలా ఉత్తమం? అన్ని భాషలు చదవండి ఓపిక ఉంటే, లేకపోతే ఏది చదవద్దు. మరి ఏం చదవాలి? గీత చదవండి. ఎట్ట ఎదుటి కృష్ణుని కానుకోండి మనస్సులో, నీవు జగద్గురువు, నీవు సర్వజ్ఞుడివి, నేను అర్జునుడు, నీ భాష నాకు ఇదేని చెప్పి పెద్దలు చెప్తే నా చేతిలోకి వచ్చింది, చదువుతాను, అర్థం అవుతుంది కాదు, దీని యొక్క అంతరార్థం ఏదో పరమార్థం ఏదో నీవు నాకు భాషా రూపంలో అక్కర్లేదు, నా అంతఃకరణలో నివృత్తి చేసేది ఆ తుది నిర్ణయం ఏదో సందేహం నివృత్తి చేసినట్టు ఇస్తే అది నీ మీద ఆధారపడి నాకు నా సమర్థత కాదు, నా అసమర్థతే నా యోగ్యత. కాస్త చదివి చాలా పండితుణ్ణి అని అనుకుంటే మూసిపోతున్నాడు. అతడు పండితుడని అతడు అనుకోకూడదు, కానీ ఇతరుడు కూడా అనుకోకూడదా? ఇతరులు అనుకోవాలి. ఇతరులు కూడా ఆయన గురించి ఆయనే పండితుని అనుకోవటం లేదు, నేను ఎందుకు అనుకోవాలి? అది కాదు అర్థం. తరతవ భేదములతో విద్య ఈ సృష్టి అంతా ఉంది.
ఎక్కడ ఎంత విద్య ఉందో వెళ్ళి వినయంతో ఆశ్రయించి స్వీకరించు. పరిప్రశ్నమైన సేవయ తద్విద్ధి ప్రణిపాతేన తెలుసుకో. ఆ విధంగా తెలుసుకుంటూ ప్రతి గడియా కూడా సద్వినియోగం చేసుకోవడమే మన జీవన పరమార్థం. ఒక జగద్గురువును జగత్తంతా వ్యాపించి జగత్ ఉన్నంతకాలము ఉండి ఎన్ని రూపాల్లో ఉన్న తన వాక్య అందరి చేత వినిపిస్తూ ఆ వాక్యలో పరస్పరం వైరుధ్యం ఉన్నప్పటికీ కూడా రెండింటి యొక్క సమన్వయం మూడి తనలో పెట్టుకుని ఎవడైతే ఉన్నాడో అట్టివాడు జగద్గురు. అతన్ని మనం ఆరాధన చేయడం, భావించడం, అతని మాటలు అర్థం చేసుకునే యత్నమే చేయడం మన కర్తవ్యం. కానీ ఎప్పుడు కూడా నేను చాలాకాలం నుంచి ధ్యానం చేస్తున్నాను, ధ్యానం కుదరటం లేదు ఇట్లాంటి మాటలు అనకూడదు. ధ్యానం కుదరడం ఈశ్వరుడు ఒకడికే సాధ్యం, ఎందుకంటే అది ధ్యానం చేయడు కాబట్టి. ధ్యానం అంటే మొదలు పెడితే కుదరకపోవడమే దాని స్వభావం. ఎందుకంటే ఒక థాట్ ఉంది, ఒక అనుమానం ఉంది, ఒక మాట ఉంది, ఆ మాట మీద పట్టుకుంటాం, ఆ మాటకు అర్థం ఏంటో వస్తుంది. ధ్యానంలో బుద్ధి అర్థం వస్తుంది. మనకుండే పెద్ద ఆటంకం ఏంటంటే మన మనోబుద్ధులు చిత్తాన్ని శాంతిగా ఉండనివ్వకపోవడం అనేటువంటి ఉద్యోగం ఈ మనోబుద్ధులకి ఈశ్వరుడు ఇచ్చాడు. చిత్తం ఎప్పుడు నిద్రపోకుండా చూడు, దానికి శాంతి లేకుండా చూడండి, మీరిద్దరు ఉండండి అని మనోబుద్ధులు ఇచ్చి మనసుకి ఐదు ఇంద్రియాలు తగిలించి నేను ఇష్టం వచ్చినట్టు మ్యాక్సిమం ఎంత వీలో అంత అల్లరి చేస్తూ ఉండండి అని ఈశ్వరుడు నిర్మాణం. ఇవి ఇలా అల్లరి చేస్తూ ఉంటే చిత్తం ఏదో ధ్యానం కోసం అని ప్రయత్నం అవసరం లేదు. కన్ను తెరిచినా కన్ను మూసిన ఒక జగద్గురు ఉన్నాడనే ఒక భావం మనసులో ఉంటే అది తప్పక మనల్ని రక్షిస్తుంది. నిరంతరము తదధీన వృత్తి అని దీనికి పేరు. ఒక గురువు యందు అధీన తదధీన వృత్తి మనకు ఉంటే దాంట్లో మనం గ్రహించవలసినటువంటిది అతని అనుగ్రహం కోసం వేచి ఉండడము, యథాశక్తిగా ప్రయత్నం చేయడమే తప్ప మనం చేసిన యత్నంలో ఎంతవరకు ఉత్తీర్ణులైనామని చెప్పి రోజు మనం బ్యాంక్ బ్యాలెన్స్ సరిచూసుకున్నట్టు అలా చేయకూడదు. తదధీన వృత్తి అంటే నాకు నేనే ఎగ్జామినర్గా ఎప్పుడూ ఉండను అనే నిర్ణయమే తదధీన వృత్తి. ఎంత తెలుసు అనేటటువంటిది, ఎంత తెలుసో తెలుసుకోవడానికి ఎంతో తెలియాలి, అది సులభం కాదు. కాబట్టి ఎప్పుడు అజ్ఞత్వం ఆరోపణ చేసుకుంటూ తదధీన వృత్తిలో ఈశ్వరుని ధ్యానం చేసుకుంటాం. నేడు మన దేశంలో చరిత్రాత్మకమైనటువంటి సంఘటనలు చాలా జరిగినాయి. 56 ఏళ్ళు స్వతంత్ర భారతం వచ్చింది. ఈ భారతం సనాతన ధర్మం మీద ఆధారపడ్డ ఒక సువిశాలమైనటువంటి పెద్ద మహోత్కృష్టమైన గొప్ప దేశంలో ఒక భాగంలో నేడు మనం మిగిలి ఉన్నాం. దీంట్లో అంతర్గత సమస్యలు, సంఘర్షణలు, బయట నుంచి వచ్చే సంఘర్షణ సమస్యలు అవి అలా జరుగుతూనే ఉన్నాయి. మనిషి యొక్క భౌతికమైన, మానసికమైన, ఇంద్రియములతో కూడుకున్న మనుగడలో ఈ సమాజం, దేశం, సనాతన ధర్మం, సంస్కృతి దానికి నేను చేయగలిగినటువంటి తెలివిగా ఉన్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, కాళ్ళు చేతులు పనిచేస్తున్నప్పుడు ఎంత చేయగలుగుతాను, దానికి సేవ చేయడం అనేటువంటిది ఒక గొప్ప లాభం. ఏమిటంటే ఆ లాభం రుణం విముక్తి అవుతుంది. ఈ రుణం తీరే వరకు కూడా తీరని రుణములు ఇక్కడి నుంచి మనం వెళ్ళలేము. ఆ రుణం తీసుకోవడం ఒక భార్య 4 పిల్లల్ని పెంచినా, 10 బంధువులకు పెట్టినా సరిపోదు. దేశం మొత్తాన్ని, నేనేం చేయగలను, నా దగ్గర ఏముంది, దాని గురించి, దాని క్షేమాన్ని గురించి సగౌరవంగా ప్రేమతో సంస్కృతిని గురించి తెలుసుకొని ప్రార్థించడమే అత్యుత్తమైన యజ్ఞం. అది ఆ పని చేస్తే చాలు, అంతఃకరణలో రుణం బాగా ఉన్న చోట కూడా ఆడు తమ్ముడే అయితే నీకు చాలా ఒప్పున్నాను నేను, నా దగ్గర శక్తి లేదు, నేను ఇదిగో నమస్కరిస్తున్నాను, నన్ను వదిలిపెట్టు అంటే అతను వదిలిపెట్టగలడు. కానీ తన రుణాన్ని గుర్తించడము యథాశక్తి. యథాశక్తి అంటే యావచ్చక్తే. మళ్ళీ ఆ రెండింటికి 100,000 దానం చేయగలిగినాడు, 100 రూపాయలు ఇచ్చేదో యథాశక్తి అని అంటే చాలా మహాపాపం, అది ఇవ్వకుండా ఉంటే చాలా పుణ్యం. యావచ్చక్తి అది యథాబుద్ధి అనొచ్చు. ఎంతో కొంత చేతని దేశానికి సమగ్రంగా యథాశక్తి చేతని ఏం చేస్తున్నాం. సంస్కృతికి మనంతా బుద్ధిజీవనం, మనమంతా రోడ్ల మట్టుబడి రాళ్ళు రుబ్బి ఏదో అలాంటి పనులు చేసే జాతి కాదు మనది. ఒకవేళ ఉద్రేకంతో 1 గంట చేసినా వాళ్ళందరినీ మన పోలీసు అధికారులు లోపల పెడతారు, 24 గంటల తర్వాత వదిలేస్తారు. ప్రయోజనం ఏమీ లేదు. ప్రయోజనం ఎప్పుడు ఉంటుందంటే అంతఃకరణలో చిత్తశుద్ధి, దేశాన్ని గురించి స్మరణ చేసి ధర్మాన్ని నేను ఏం చేయాలని అనేది గుర్తు పెట్టుకోవడం పేరే. సనాతన ధర్మంలో ప్రతి వారు నిర్వహించాల్సిన ఒక పవిత్రమైన పాత్ర
దానం కానీ పుణ్యం కానీ స్వీకరించేవాడి కోసం ఎప్పుడు చేయటం లేదు మనం, మన కోసమే చేసుకుంటాం. దాత స్వలాభంతోనే దాతృత్వం చేయాలి, చేస్తున్నాడు. ఇంకొకరు ఉపకారం చేసేవాడు దాంట్లో వచ్చే ఫలాన్ని తానే పొందుతున్నాడు. అతడికి వచ్చే ఫలం తాత్కాలికము అల్పము, ఒక రుణం తీరింది. పుణ్యం ఉంటే ఇతను భవిష్యత్తులో ఇతను అనుభవిస్తాడు. ఇదివరకే రుణం ఉంటే ఇప్పుడు రుణం తీరగలిగింది. రెండు విధాల తనకే లాభం కానీ ఇంకొకరికి మనం ఏదో చేస్తున్నాం అనుకోవడం అనేటటువంటిది మిథ్య. ఎవరికి ఏది ఎవరు చేయటం లేదు, రుణం మాత్రమే తీర్చుకుంటున్నామనే భావంతో సనాతన ధర్మాన్ని నిరంతరం గుర్తుపెట్టుకుని ఆ మార్గంలో అనుసరించే ప్రయత్నం మనం చేయాలి. ఈ భారతదేశానికి చాలా పరీక్ష సమయాలు వచ్చాయి. ఇది ఇంకొక విచిత్రమైన పరీక్షా సమయం. చాలా కాలం నుంచి మనం ఎంతో భక్తితో ఆరాధన చేసుకుంటున్నటువంటి ఒక సాంప్రదాయము, ఒక విశ్వాసము, ఒక ధర్మము, దానికి గ్లాని కలిగింది. గ్లాని అంటే ధర్మ గ్లాని కలుగుతుంది, ధర్మ నాశనం ఎప్పుడు ఉండదు. ఓ బట్ట మాసిపోతుంది కానీ మొదటి చిరుక్కి మొదటి ఓసారి గంట కట్టుకుని విసిరి చిరిగిపోదు కదా, 10 మాటలు ఉతుకుతాం. ప్రతిసారి కూడా దాన్ని మరీ పరిశుభ్రం చేసుకుంటూ ఉంటే ఆ ధర్మజ్ఞానికి ఈశ్వరుడే వచ్చి చేస్తాడు అనే విశ్వాసం ఉన్నా, నా కర్తవ్యం ఏమన్నా ఉందా, ఇందులో నేను చేయాల్సింది ఏమన్నా ఉందా, నాకెందుకు ఈ మనసులో ఈ వేదన కలుగుతోంది, నన్ను ఏం చేయమని ఈశ్వరుడు ఉద్దేశం అని తెలుసుకుని యథాశక్తితో ఏ కొంచెం చేసినప్పటికీ కూడా ఎంత అల్పమైనప్పటికీ చేసిన సేవ అల్పము, తాను పొందేటటువంటిది అనల్పము, అంటే రుణం పూర్తిగా తీర్మానం అవుతుంది. మనిషి చేసిన రుణం చిన్నదే, అతడి కర్మ చిన్నదే. మనం అంతా ఇంద్రుడితో యుద్ధం చేసి దేవతలను వెళ్ళగొట్టిన రాక్షసము కాదు. పూర్వజన్మల్లో తోలి అగణయులు బ్రహ్మలోకం దాకా వెళ్ళి మాట్లాడొచ్చామో అది చేయలేదు. కాస్త పుణ్యము కాస్త పాపం కలిగి ఉంటేనే మనిషి జన్మ. కేవలం పుణ్యం ఉంటే కనీసం గర్భలోకైనా దొరుకుతుంది, కేవలం పాపమే పాపం చేస్తే పశువుగానే ఉంటాడు. అయితే పశు జన్మ చాలా గొప్పది. ఇంచేది అంటే తన స్మృతి తనకు ఉండదు, నేను ఉన్నాననే స్మృతి దానికి లేదు. ఈ చిత్తం అనేది ఉందే, దేహాత్మ భావన పశువుకు లేదు, మనుషుడికి ఉంది. అది లేని సమయంలో మనుషుడు ఏ పని చేసినా పాపం ఉంటుంది. పులి మేకను చంపితే ఆ జ్ఞానం దానికి లేదు, కాబట్టి అది దానికి సహజమైన ఆహారం సంపాదించుకుంటోంది, అది పాపంగా పరిగణించడం. ఈ విధమైన జడ్జిమెంట్ ఈశ్వరుడి అతి చిత్రమైన విషయం. అది కాస్త కొంచెం తెలిసినప్పుడు కూడా ఎంత అజ్ఞానంలో అవిద్యలో ఉండే మనుషుడు కూడా తెలిసి చేసే ప్రతి జన్మదానికి పాపము పుణ్యమో ఉంటుంది. ఈ తెలివే మన్ని మా మనయవ మనుష్యానా కారణం బంధ మోక్షయో, ఈ తెలివి వల్లనే మోక్షమే పొందుతాము, ఇంకా బంధనంలో పడతాము, నరకానికి పోతాము, స్వర్గానికి పోతాము, అన్ని దారులు మన ముందర ఓపెన్గా ఉన్నాయి. స్వేచ్ఛ ఇచ్చాడు ఈశ్వరుడు. ఈ స్వేచ్ఛ చేత మనుషుడు అన్ని సుఖాలు దుఃఖాలు అనుభవిస్తున్నాడు. ఈ స్వేచ్ఛ పరీక్ష చేయాలి. అందుకని ఉదాహరణకి గాయత్రి మంత్రం ధియోయోన పరిశోధయాలి. మహా మా యొక్క ధియోహ బుద్ధులను నీవు నడిపించు, నా బుద్ధి నేనే నడిపించుకునేటట్టు ఏ పనైనా చేస్తే నా పూర్వకర్మలో ఏముందో, ఆ కర్మ ఏ ప్రేరణ చేస్తుందో ఆ మార్గంలో పెడతాను, అందులో దెబ్బలు తింటాను. కర్మాధీనమైన బుద్ధి నాకు వద్దు, తదధీనమైనటువంటి బుద్ధిని నేను జీవన మార్గంగా ఉండాలి నాకు అని భావంతో గాయత్రి ఏ దేవత పూజించినా చివరికి ఆ గాయత్రి దేవతకు ఒక గాయత్రి ఉంటుంది. తన్నో విష్ణు ప్రచోదయ, తన్నో లక్ష్మి ప్రచోదయ, తన్నో గర్భ ప్రచోదయ. అంటే ఉపాస దైవం యొక్క అధీనమై బుద్ధిని పెట్టుకుని మార్గం అడగాలి, ఆ మార్గంలో క్షేమంగా ఉంటాం. భారతదేశంలో ఇప్పుడున్నటువంటి సంఘర్షణ సంఘటనల్లో ఎందుకు ఇప్పుడు పుట్టాము, ఊరికే చూచి నాకెందుకు అనుకోవడానికా, నాకు కాకపోతే ఇంకెవరికి అనుకోవడానికి ఇప్పుడు పుట్టామంటే ఇప్పుడు ఒక కర్తవ్యం ఉంది. మహాభారత కాలంలో ఉన్నటువంటి రాజులు యోధులు అప్పుడు వాళ్ళ కార్యం వాళ్ళు నెరవేర్చుకున్నారు, యుద్ధంలో వెళ్ళారు, ఇటు అటు చేరారు, చచ్చిపోయారు. వర్తమాన కాలంలో మనం ఎప్పుడు పుట్టినప్పటికీ ఆ ఏతత్కాల సంబంధిత కర్తవ్యం అనేది ఒకటి ప్రతి వాడికి ఉంటుంది. కాలంతో నిమిత్తం లేకుండా ఏదేళ్ళపైన నాకెందుకు నా మార్గంలో ఉంటాను అన్నదానికి స్వాతంత్రమే లేదు. ఆధ్యాత్మిక మార్గంలో కూడా భౌతిక జీవనం తప్పదు,
స్పిరిచువల్ లైఫ్ అంటారు ఒట్టి మాట అది, అంతా మెటీరియల్ లైఫే. తపస్సు చేసుకునేవాడు కూడా లేచి ఆహారం తీసుకుంటాడు, కాలకృత్యాలు తీసుకుంటాడు, స్నానం చేస్తాడు. దేహంలో ఏ ధర్మం తప్పుతుంది? ఇది ఇంత స్పిరిచువల్ లైఫ్ అంటామో, ఇదంత తాత్విక జీవనమో? తాత్విక జీవనం ఏమి ఉండదు. తాత్వికమైనటువంటి జిజ్ఞాసతో జీవించేటువంటి సామాన్య జీవనం పేరు సాధన. జీవనంతా సామాన్యం. ఇంత సామాన్యమైన భౌతిక జీవనంలో వర్తమాన కాలంలో ఉండే కర్తవ్యత్వం కర్తవ్యం ఏదో ఈశ్వరుని అడిగి లోపలి తెలుసుకునే ప్రేరణ చేత, లేకపోతే పెద్దవాళ్ళు ఉన్నారు, మిత్రులు ఉన్నారు, మహానుభావులు ఉపాసకులు ఉన్నారు, ఎవరిని అడిగినా ఏదో చెప్తారు. ఇంతేకాదు, నాకు కర్తవ్యం బోధన చేసేది ఈశ్వరుడు, కానీ వాడితో నేను మాట్లాడడం చేత కాదు. అందుకని ఇదిగో ఎదురుగుండా ఉన్నవారు వారి దగ్గరికి వెళ్తాను, వారి మాట ఏమొస్తుందో అది నేను ఈశ్వరుడు యొక్క ఆజ్ఞలు నేను స్వీకరించదలుచుకున్నాను అంతే. వారు గోదావరిలో దొక్కమంటారా, పుష్కరా చాలా మంచిది, అలాగే దొక్కదలుచుకున్నాను. కాబట్టి ఈయన నోట నాకు ఏం చెప్తావో నీ బాధ్యత. వాడు ఆ కనబడినటువంటిది ఎవ్వని చే జనించగలను, ఎవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందు అన్ని విభక్తుల్లోనే చెప్పాడు ఆ పద్యం. మహా సంస్కృతంలో నాలుగు విభక్తులు అన్ని విభక్తులు తెలుగులో చెప్తాడు. ఇంకా కొన్ని వదిలిపెట్టడం ఎందుకని పోతన్న గారు అన్నిటా ఉన్నాడు, అన్ని రూపాల్లో ఉన్నాడు ఈశ్వరుణ్ణి కర్తగా పెట్టుకుని. నీ మెసేజ్ నాకు ఏమిటో వారిని అడుగుతాను, వారి నోట ఏది వస్తే ఆ పని నేను చేస్తాను. నేను ఉన్నా పోయినా తల పగలగొట్టుకున్నా బతికినా సుఖంగా ఉన్నా ఏమైనా నీదే బాధ్యత అని వదిలిపెడితే కర్తవ్యం తెలుసు. కర్తవ్యం 10 మందిని కన్సల్ట్ చేసి అవన్నీ ఒక చోట ప్రొఫార్మాలో పెట్టుకుని అందులో కామన్ ఫ్యాక్టర్స్ అన్ని చోటు చేసుకుని నా జడ్జ్మెంట్ ఒక రాత్రి కూర్చుని ఆలోచిస్తానంటే అది మళ్ళీ తన బుద్ధే పనిచేస్తుంది. అది ఏది పనిచేయదు. ఎవరైనా గురువే, ప్రతి వస్తువు గురువే. ఈశ్వరుని చేత జగత్తు ఆచ్ఛాదితమై ఉందా? జగత్తు చేత ఈశ్వరుడు ఆచ్ఛాదితుడై ఉన్నాడా? చాలా పెద్ద ప్రశ్న. నిజంగా రెండూ లేవు. అంతటా కూడా ఈశ్వరమయంగా జగత్తును చూస్తే ఆచ్ఛాదన లేదు. జగత్తు మాత్రమే ఈశ్వరుడు కనపెట్టడం లేదు, ఒక భ్రాంతి. జగత్తే లేదు, ఈశ్వరుడు ఒకడే ఉన్నాడు, అది కూడా భ్రాంతి. ఎందుకంటే ఇది మిథ్య అనేటువంటి ఎప్పుడైతే చెప్పుకున్నామో, సో ఇది లేదు అనే మాట అందరూ అనలే, మిథ్య అన్నాడు. దాని యొక్క అర్థం వేరే ఉంది, ఒకలాగా కనపడుతుంది, కానీ దాని సత్యం ఇంకొకటి అంతే అర్థం. ఎలాగ కనపడుతుందో ఎలా అర్థమవుతుందో అది కాదు, దాని వెనకాల రహస్యంగా ఉండే దాని నిజస్వరూపం తత్వం వేరే, అది వేరు. ఇంతవరకు అర్థం చేసుకోవచ్చు. కర్తవ్యనిష్ఠులై ప్రతి భారతీయుడు జీవించవలసినటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి కాలంలో భారతీయ చరిత్రలో మనం నేడు జీవిస్తున్నాం. ఇది మాత్రమే మనం గుర్తించవలసింది. ఈ కర్తవ్యంలో రాత్రి ఉదయం పగలు సాయంకాలం ఎప్పుడు కూడా నిరంతరం ఈశ్వర ధ్యానం ఏదో నామరూపంలో, నామం కానీ రూపం కానీ తత్వం కానీ ఒక భావన రూపంలో కానీ నిరంతరము దాని జీవనం జీవించుకుంటూ దాంతో ప్యారలల్గా ఒకటేమో బహిర్యాగం. బహిర్యాగంలో పూజా పునస్కారముల కంటే లోకానికి సమానం ఏం జరుగుతుందో తెలుసుకుని చేయాల్సిన కర్తవ్యం చేస్తూ ఉంటే ఇది బహిర్యాగము. ఎప్పుడు కూడా అంతర్లీనమై నిరంతరంగా జరిగిన ఈ ధ్యాస ఏది నిధి ధ్యాసిత్వ ధ్యాహ, అది ధ్యాసలో ఉండమన్నారు. ధ్యాస అంటే వేరు, ధ్యానం కాదు. ఏ పని చేయకుండా చేస్తే ధ్యానం, అన్ని పనులు చేస్తూ ఆలోచనలు ఉంటే ధ్యాస. ఏ పని మానకుండా నిరంతరం అందులో ఉంటే దాని పేరు ధ్యాస. అన్నీ మానేసి ఒక చోట కూర్చుంటే అది ధ్యానం. ధ్యానం 24 గంటలు అరగంట చేస్తే సరిపోతుందా? గంట చేస్తే సరిపోతుందా? మిగతా 23 గంటలు చేసే పనులు మాట ఏమిటి? వాటి వల్ల ఉండే రెండు మురికంతా ఈ గంట లోపలికి రాదా? అలాంటిప్పుడు నాకు ధ్యానం కుదరటం లేదు, ఎందుకంటావు? కాబట్టి ధ్యాస అత్యుత్తమము. కాసేపు ధ్యానం చేయవచ్చు. కర్తవ్య బోధ భారత సంస్కృతికి మహోత్కృష్టమైన భారత సంస్కృతి ఏనాడు దీనికి విపత్తి లేకుండా సర్వవ్యాపకం అవుతుందో ఆనాడే ఈ భూమండలం మొత్తానికి సమస్త జీవకోటికి శుభోదర్కమైన కాలం ఆసన్నమవుతుంది. సంఘర్షణ ఉన్నంత కాలం దీంతో పరస్పర సంఘర్షణలో ఇద్దరు అజ్ఞానంలో ఉంటే ఇద్దరు కొట్టుకుంటే ఇద్దరు నశించడం కూడా మంచిదే. ఒకడు జ్ఞానం అయ్యి ఒకడు అజ్ఞానం అయితే ఈ అజ్ఞానం నశించకుండా ఈ జ్ఞానం యొక్క స్పర్శ వాడికి కలగడం ఉత్తమం. ఏది స్పర్శ వేదు అని అంటాం, స్పర్శ వేది స్పర్శ వేదని. దీంతో ముట్టుకుంటే ఇనువు కూడా బంగారం అవుతుంది. అట్టి సంస్కృతిలో మనం పుట్టాం. ఈ సంస్కృతిని
వ్యాప్తి చేయడం, త్రికరణశుద్ధిగా భావించడం, అదిగా జగద్గురువుని మనం ఎప్పుడు ఇప్పుడు సాయంకాలం పూజ చేశాము, ఇవాళ ఆయన జన్మించాడని అంటున్నాం. జన్మించడం ఏంటి, ప్రతిరోజు ఉన్నాడు ఆయన అంటే అజాయమాన బహుధా విజాయతే తస్తీరా పరిజానంత యోని. ఎప్పుడు పుట్టినవాడు, అనేకంగా పుడుతున్నవాడు, అతన్ని తెలుసుకోవడం పేరు జ్ఞానం. ఇలాంటి మాటలన్నీ ఉన్నాయి, అవి చాలా చమత్కారంగా ఉంటాయి. సత్యం ఎప్పుడు కూడా ట్రూత్ ఇస్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అని ఆ మాటలు అలాగే. ఎప్పుడు పుట్టినవాడు ఏమిటి, ఎప్పుడు నిత్యం పుడుతున్నవాడు ఏమిటి, అలా రెండు కూడా ఎవరికి అన్వయిస్తాయో ఆ సత్యాన్ని భావన చేసుకుంటూ ఈ శాశ్వతమైనటువంటి సంస్కృతికి ఇందులో వర్తమాన కాలంలో మనం ఉండడం చేత మనం ఏం చేయాలో గుర్తిస్తూ ఉంటే ఇల్లు వాకిలి బియ్యం పప్పులు వస్తూనే ఉంటాయి, తింటూనే ఉంటాం, దానికి ఏం పెద్ద కష్టం రాదు. మహాకష్టం వస్తే ఒక పూట భోజనం ఉండదు, అంత మాత్రం చూసి ఎవరికి ఏం నష్టం లేదు. ఒకవేళ భోజనాలు 10 రోజులు లేక నేను పోయినా ఏమి నష్టం ఎవరికీ లేదు, ఆ దృష్టి ఉండాలి. ప్రతి వారికి తన గురించి తన విజ్ఞానం ఇంతే ఉండాలి. ఏది కూడా నిత్యము శాశ్వతము కానటువంటి చంటి పిల్లలు ఇటు మట్టి బొమ్మ కోసం దెబ్బలాడుకుని గీలుకుంటారు, ఒకళ్ళు ఏడుస్తారు ఇవ్వకపోతే. అలాగ ధనకాంక్ష అధికారకాంక్ష ఏదో దేనికోసమను, ధనం కోసం అధికారం, అధికారం కోసం ధనం, ఈ తిరుగుతూనే ఉంటారు, దానికి అంతు లేదు. ఈ విధంగా ఇందులో దీంట్లో ఎవడు బొమ్మ చేతిలో బొమ్మ పెడితే ఏడు మానేస్తుంది పాప ఆడుకుంటుంది. మనుషులు అలా కాదు, ఎంత అధికారం కావాలి, ఎంత ధనం కావాలి తనకే తెలియదు. ఎప్పుడూ నిండను ముంచేతంటే ఎప్పుడూ నిండను ఏతో ఏడో గోతం అని తెలుగుదేశంలో అంటూ ఉంటారు. అంటే రెండు చిల్లు, దాంట్లో ఎంత పోసినా ఎటు పోతూ ఉంటుంది, వీటికి ముగ్గలు ఉండదు. ఎంత కావాలో అంత ఉన్నవాడు ఐశ్వర్యవంతుడు. సాటిస్ఫాక్షన్ అని కంటెంట్మెంట్ అని రెండు మాటలు ఉన్నాయి. సాటిస్ఫాక్షన్ అంటే కోరుకున్న కోరిక నెరవేరితే సాటిస్ఫాక్షన్, కోరిక లేకుండా ఉంటే కంటెంట్మెంట్, అది గొప్ప స్థితి. అట్టి స్థితిని నెమ్మదిగా మనం అలవరుచుకొని చుట్టూ ఉండే వాతావరణాన్ని ఎక్కువ శ్రద్ధతో పరిశీలించేటట్టయితే ఈ జీవితం ధన్యమవుతుంది. అట్టి జ్ఞానాన్ని, అట్టి మార్గాన్ని, అట్టి మార్గమంత నిష్ఠను నాకు ప్రసాదించమని ఆ జగద్గురువుని నా కొరకే నేను వేడుకుంటున్నాను, మీరు కూడా వేడుకోమని ముందని ప్రార్థిస్తున్నాను. శుభం పోయాను.